హాయ్ వర్స్, బాగున్నారా? ఈరోజు మనం వరి నూకతో ఉప్మా ఎలా చేయాలని మీకు చూపిస్తాను. ఇది చాలా ట్రెడిషనల్, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీనికి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇవ్వండి, 3 స్పూన్సే, ఎక్కువ వేయలేదు నేను. ఆయిల్ వేడెక్కుతుంది కదా. ఒక గ్లాసు నూక చేసి మీకు చూపిస్తాను. ఆయిల్ వేడెక్కుతుంది, ఆవాలు, జీలకర్ర, వేడుతున్నాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసాం కదా, ఇప్పుడు మినప్పప్పు 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు జీడిపప్పు ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది కదా. నేను 10 వరకు వేసాను, ఇంట్లో ఉంటే వేయండి. వరినూక చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి 6 నుండి 8 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. అన్ని పోపు వేస్తుంది కదా. శనగపప్పు వేరుతుంది కదా. ఇప్పుడు మనం వేరుచెనగ పలుకులు, నేను ఆల్రెడీ వేయించి ఉంచాను, అందుకే లేట్గా వేస్తున్నాను. వేరుచెనగ పలుకులు 15 నుంచి 20 వరకు వేసుకోండి. కరివేపాకు చూసారా, పోపు చిట్టుపట్లు ఆడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. పోపు వేగింది కదా. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో నేను నూక తీసుకున్నాను. ఇది గ్లాస్ నూకే, వరి నూక. ఈ వరి నూక ఎలా చేయాలని చెప్తాను. పోపు వేగుతుంది కదా. ఇప్పుడు మనం, నేను ఈ గ్లాస్ తోటి నూక తీసుకున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేయాలి. మూడు గ్లాసులు వేయండి, సరిపోతుంది. రెండు పూర్తిగా 3 గ్లాసులు వాటర్ వేసాం కదా. ఇప్పుడు మనం ఆ వాటర్కి నూకకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి. ఇదండి సాల్ట్, ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇప్పుడు మనం వాటర్ కలిపి సాల్ట్ చూసుకోవాలి ఎంత సరిపోయిందో లేదని. కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువలా ఉంటేనే బాగుంటుంది ఉప్మా. అది మనం నూకేసరికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట టేస్ట్. ఫుల్గా పెడితే కొంచెం వాటర్ మనకి బాగా మరగాలి. కొంచెం సాల్ట్ తక్కువ ఉంది, చిన్న వేస్తాను నేను. ఒక 2 మినిట్స్ ఆల్రెడీ మరుగుకు వచ్చింది కదా వాటర్, 2 మినిట్స్ ఇవ్వండి. ఇలాగా కొంచెం ఇలా మరిగితే మనకి నూక వేయచ్చు. వాటర్ మరిగింది కదా, నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను మీకు. ఎక్కువ టైం పడుతుంది, ఇది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం తగ్గించుకొని ఇవ్వండి. మనం తీసుకున్న గ్లాసు చిన్న గ్లాసే నూక మీకు చూపిస్తున్నాను. ఇలా వేయండి, ఇలా వాటర్ ఎక్కువగా ఉండాలి. ఇలాగా 1:3 వేసుకోండి, వాటర్ సరిపోతుంది. ఈ గోధుమ, ఇది వరి నూక. ఇది వరి నూక ఎలా చేయాలంటే, మనం బియ్యం బాగా నీట్గా కడిగేసి 1 గంట, 1.5 గంటలు చాలు నానబెట్టండి మంచి నీళ్ళు వేసి. నానిన తర్వాత వడపెట్టేసి బియ్యం మనం ఎండలోని ఆరబెట్టుకోవాలి. 1 పూట ఆరిన తర్వాత, మన మిక్సీ ఉంటుంది కదా, మన మిల్లు గేటుకి ఇవ్వక్కర్లేదు. ఇది చూసారా, ఇలా బాగా కలుపుకున్నాం కదా.
ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఒక 5 నుండి 7 నిమిషాలు ఉంచితే మనకి ఉప్మా రెడీ అవుతుంది. వరి నూకతో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పూట మనం బియ్యం ఎండబెట్టిన తర్వాత అది మన మిక్సీలోనే మనం మిక్సీ చేసి తిప్పారనుకోండి, ఒక 2 ట్రిప్పులు ఇలా తిప్పారంటే మనకి నూక తయారైపోద్ది. నూక వచ్చిన తర్వాత కొంతమంది అలాగే ఉప్మా చేసుకుంటారు, కొంతమంది మనం పిండి జల్లెడతో జల్లించుకుంటే కొంచెం మెత్తటి పిండి వస్తుంది. ఆ పిండి తీసేస్తే మనకి నూక తయారవుతుంది. వరి నూకని మీరు అలా తయారు చేసుకోండి. ఇది ఒక 7 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు 7 నిమిషాల నుండి 10 నిమిషాలు అయింది, చూద్దాము. చూసారా ఇలా కావాలి. ఇలాగైతే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి వరినూక ఉప్మా అయినట్టే. చాలామందికి వరినూకతో ఉప్మా చేయడం రావట్లేదు, చెప్పండి మేడం మీరు చూపించండి అని అంటున్నారు. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక మనకు పొడి పొడిగా ఉంటుంది, చూసారా. దీనికి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఏదంతా కప్పుతో కానీ గ్లాస్తో కానీ వాటర్ తీసుకుంటారో దాంతో 3 కప్పులు వాటర్ వేయాలి, 1:3 వేయాలి, అది ఇంపార్టెంట్. మళ్ళీ నీళ్ళు మరిన వెంటనే నూక వేసాక సిమ్లో పెట్టి మూత పెట్టాలి. మూత పెట్టి 1-10 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ తర్వాతే మనం తీసేలా కలపడం వల్ల ఇది మెత్తగా, ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా నూక ఉడికింది. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కదా. ఇలాగ అన్ని రకాల పప్పులు వేయడం వల్ల పిల్లలకు కూడా మంచి విటమిన్స్ అన్నీ వస్తాయి కాబట్టి ఇది మనం బాక్సులు కూడా ఒక్కోసారి లంచ్ బాక్సులు పిల్లలకి బ్రేక్కి పెడుతుంటారు కదా, అలా పెట్టండి, బాగానే ఉంటుంది. రోజు పెరుగు అన్నం కూర అవే కాకుండా ఒక్కోసారి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. లేదు ఇంకా ఈవినింగ్ వచ్చిన వెంటనే పెడదాము, స్కూల్ నుండి చాలా సేపు అయింది వచ్చారనుకుంటే ఈవినింగ్ కూడా ఇలా చేసి పెట్టచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి వరినూక ఉప్మా రెడీ అయింది. పొయ్యి ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఉప్మా రెడీ అయింది. ఇలా డిష్ అవుట్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, చూడండి ఎంత బాగుందో. చూసారా ఇలాగా మీరు కూడా ఇంట్లో చేసి మీ పిల్లలకి పెట్టండి, టేస్ట్ చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.